నమస్తే అండి బోస్ కుమారి, అల్లు అర్జున్. మామూలుగా ఎలక్షన్స్కి ముందు మరి ఆ శిల్పా గారికి సపోర్ట్ చేయడానికి ఆయన అయితే వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అప్పుడు విపరీతంగా వీడియోస్ అందరూ చేశారు, నేను కూడా చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా మంచి వ్యూవర్షిప్ వచ్చింది. దాంట్లో పరిస్థితి ఏంటంటే, ఆయన అల్లు అర్జున్ గారు వెళ్ళారు, విపరీతమైనటువంటి జనం వచ్చారు, ఒక్కరు కూడా ఓటేయలేదు. అంటే అల్లు అర్జున్ గారిని చూడటానికి వెళ్ళారు తప్ప ఓటేయడానికి ఎవడో వెళ్ళలేదు. అంటే అల్లు అర్జున్ గారి పంతం అక్కడ నెరవేరలేదు. ఆడ అల్లు అర్జున్ గారు ఓడిపోయినట్టు లెక్క, ఆయన ఓడిపోయినట్టు కాదు, అల్లు అర్జున్ గారు ఓడిపోయినట్టు. ప్లస్ అలాగని చెప్పేసి అల్లు అర్జున్ గారు అంటే ఆ రోజుల్లో చేసినటువంటి అది తప్పు అని అంటే ఖచ్చితంగా తప్పే. నేనే కాదు, చాలామంది చెప్పారు, మేధావులతో సహా చెప్పింది ఏంటంటే అది ఖచ్చితంగా తప్పు. ఇప్పుడు ఆ శిల్పకర్ నీ ఫ్రెండే, నువ్వు అడగకుండా వెళ్ళావు, ఆయన నన్నేం అడగలేదు, నేనే వచ్చాను అనేటువంటి విధంగా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అది కాదా? పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ పెట్టి నువ్వు ఆయన దగ్గరికి పోయి డైరెక్ట్గా మద్దతు ఇస్తే ఎందుకు వెళ్ళినట్టు? మరి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఈ అల్లు అర్జున్ గారి వల్ల ఏమైనా ఒరిగిద్దా అంటే జనసేన పార్టీ ఒరిగేదంటూ ఏమీ ఉండదు. మామూలు వైసీపీ పార్టీకి ఏమైనా ఒరిగిందా, లేకపోతే సపోర్ట్ ఇచ్చినటువంటి ఆయనకి ఏమైనా ఒరిగిందా? ఆయన ఓడిపోయాడు. అట్లా కాదు, లేనిపోని వివాదాలు రావడానికి కారణం అవుతుంది. ప్లస్ అల్లు అర్జున్ ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారు చేసిన పని జనసేన పార్టీ ప్లస్ అయింది. ఇప్పుడు చాలా అంటే చాలా ప్లస్, ఖచ్చితంగా ప్లస్ అయింది. ఆయన అలా వెళ్ళటం వల్లే జనసేన పార్టీలో ఇంకా కసి పెరిగింది. కసి పెరిగి ఇంకా కసిగా ఓట్లు వేసినట్టే కనిపిస్తుంది టోటల్గా అయితే. సరే, ఇదంతా ఓకే అయితే మెగా ఫ్యామిలీలో సంబంధించి అల్లు అర్జున్ గారికి వివాదాలు ఉన్నాయా అని అంటే ఏ కుటుంబంలోని వివాదాలు ఉంటాయి, వాటిని అందుకని చెప్పేసి అల్లు అర్జున్ గారికి పూర్తిగా పక్కన పెట్టాల్సినటువంటి పని ఏమి లేదు. ఈ రోజుకైనా వాళ్ళు కలుస్తారు, చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, ఆ తర్వాత కుటుంబం మొత్తం మళ్ళీ ఏదో ఒక రోజు పెద్దలు కూర్చున్నారంటే క్లియర్ అయిపోతుంది. ఏముంది, చిరంజీవి గారు అరవింద్ గారు ఇద్దరు కలిసి కూర్చున్నారంటే అసలు కూర్చోవాల్సిన పని కూడా లేదు. చిరంజీవి గారు తలుచుకుంటే 2 నిమిషాలు అయిపోదా? ఏ వివాదం అయినా ఎంతసేపు పని? బట్ కానీ అల్లు అర్జున్ గారు అయితే మాత్రం చాలా అంటే చాలా బ్లండర్ మిస్టేక్. మెగా ఫ్యామిలీని ప్రతిసారి రోడ్డు మీదకి తీసుకొస్తున్నాడు. ఇది కరెక్టా కాదని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంటే అది ఏమంటారంటే మొత్తం అదే వివరం తెలియ అంటే క్షవరం అయిందాక కూడా వివరం తెలియదు అని చెప్పేసి అనుకుంటారు సామెతం పెద్దలు. అలాగే క్షవరం అయిందాక అప్పుడు వివరం తెలిసినా కూడా ఉపయోగం ఉండదు, ముందుగానే తెలుసుకుంటే బెటర్. సరే, ఏమైనా ఇప్పుడు ఎంత ఎందుకు ప్రస్తావిస్తున్నాం, ఇటీవల పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించేటువంటి వ్యాఖ్యలు సినిమాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది, చెట్లను నరికి వేసి ఇంతకుముందు హీరోలు సినిమాలు తీస్తే అడవులను రక్షించడానికి హీరో ఉండేవాడు, ఇప్పుడు అడవులను నరికేసేటువంటి సినిమాలు తీస్తూ అయ్యో హీరోయిజం అనుకుంటున్నారు అనేటువంటి విధంగా ఆయన ప్రస్తావించినటువంటి ప్రస్తావం చాలా పెనుదుమారానికి దారితీసింది, విపరీతంగా చర్చ దారితీసింది. పవన్ కళ్యాణ్ గారు అన్నది ఖచ్చితంగా అల్లు అర్జున్ గారిని అది పుష్ప సినిమాకి సంబంధించినటువంటి కోణంలో ప్రస్తావిస్తున్నారు. అసలు అల్లు అర్జున్ ఎవరు ఆయన మధ్యలో నాకు అర్థం కాదు. ఒక హీరో అంతే, జస్ట్ ఒక సినిమా హీరో, జస్ట్ అంతే. ఎవరైనా సరే జస్ట్ ఒక హీరో అంతే. ప్లస్ ఆయనకు ఒక రెస్పెక్ట్ ఇద్దాం, ప్లస్ ఆయన కష్టాన్ని గుర్తిద్దాం, ఆయన ఒక మంచి సినిమా చూస్తే క్లాప్స్ కొడదాం, ఆయన అభిమానిద్దాం, తప్పేం కాదు అభిమానిద్దాం. ఆయన ఫస్ట్ డే సినిమా చూద్దాం, నో ప్రాబ్లం, ఫ్యాన్స్గా ఉందాం, అభిమానిద్దాం, తప్పేం కాదు. కానీ ఆయన అభిమానం అని అంటే అది సినిమా. పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తే, కానీ ఇక్కడ బాధ్యత. ఆయన అటవశాఖ మంత్రి కదా, పర్యావరణం ఉంది ఆయన చేతిలో ఉంది, మరి గ్రామీణం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంటే పర్యావరణాన్ని తీసుకున్నాడు కదా ఆయన, మరి ఆయన చేతిలో ఉంటుంది. అంటే ఆయన ఇప్పుడు చెప్పేది ఏంటి, ఇప్పటి వరకు ఎర్రచందనం మీద అన్నిటికి సంబంధించిన ప్రభుత్వాలు మరి దాన్ని వాడుకోవటం, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎర్రచందనాన్ని కొట్టి తొక్కుతనంగా అమ్ముకొని కోటాను కోట్లు సంపాదించుకున్నటువంటి పరిస్థితులే మనం ఇంతవరకు చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారి విధానంలో కుదరదే, అది చల్లదే. పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ గారికి కంపేర్ చేసి మాట్లాడారు తప్ప, అక్కడ పవన్ కళ్యాణ్ గారు కాకుండా మిగతా వాళ్ళు చాలామంది మాట్లాడారు ఇదే విషయాన్ని పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత మేధావులతో సహా. ఒక హీరో ఇప్పుడు ఎర్రచందనం అనేది మన శేషాచలం అడవుల్లో మనకు దొరుకుతుంది, మన దగ్గర మాత్రమే దొరుకుతుంది అది. దాని విపరీతం మనకు స్మగ్లింగ్ చేసేటువంటి వ్యక్తిని హీరోని చేసి చూపించారు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది తప్పు, అసలు ఈ సినిమానే తప్పు, రాంగ్ అసలు ఇది అనేటువంటి విధంగా చాలామంది మేధావులు ప్రస్తావించారు. మళ్ళీ అప్పుడు ఈ వివాదం రాలేదే, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడంలో వచ్చింది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారు కాదు, డిప్యూటీ సీఎం అటవశాఖ మంత్రి ఆయన ఉంది అక్కడ ఉంది. మరి ఆయన ప్రస్తావించకపోతే ఎవరు ప్రస్తావిస్తారు? ఆ కోణంలో చూస్తే అసలు అల్లు అర్జున్ ఎవరు అసలు మధ్యలో? అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి ఎవరు అసలు? సుకుమార్ అనేటువంటి వ్యక్తి ఎవరు అసలు? ఎవరు వీళ్ళంతా అసలు ప్రజలు?
ఎర్రచందనం, అడవులు, సంరక్షణ, ఇది ఇది ప్రజాస్వామ్యం. బట్ సినిమా కోణంలో అంటే సినిమా వాళ్ళు ఆ విధంగా సినిమాలు తీయటం వల్ల ఇది కరెక్ట్ కాదు, అడవులను రక్షించాలి కానీ భక్షించడం కరెక్ట్ కాదు, ఆ వేలు సినిమాలు ఉండకూడదు అని చెప్పేసి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అల్లు అర్జున్ గారికి ముడిపెట్టి మాట్లాడారు. అసలు మధ్యలో అల్లు అర్జున్ ఎవరు నాకు అర్థం కాదు. అల్లు అర్జున్ ఏంటి? అల్లు అర్జున్ లేడు అసలు ఇక్కడ వాస్తవంగా మాట్లాడితే. పవన్ కళ్యాణ్ గారే కాదు, చాలా మంది మేధావులు పుష్ప సినిమాను తప్పు పెట్టారు. మరి అప్పుడు రాలేదే ఇది. అలాగే ఆయన ప్రస్తావించాలి, ఆ టైంలో ప్రస్తావించాలి. ప్రస్తావించకపోతే తప్పు, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం కరెక్ట్. నేను నిజంగా ఏది వెనకేసుకుంటా అట్లా, మీరు మనసు పెట్టి ఆలోచించుకోండి ఒకసారి. ఆయన అలాగే మాట్లాడాలి, అలాంటి సినిమాలు తీయొద్దు. అడవులు ఎర్రచందనం అనేది చాలా వాల్యూబుల్, ప్రజలకు సంబంధించిన సంపద అది, అది ప్రజలకే దక్కాలి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలి, రాబోయేటువంటి తరాలకు ఉపయోగపడాలి. కానీ ఎర్రచందనం దొంగల్ని హీరోలను చేసేస్తే అనేటువంటి కోణం, దాని సినిమాకు చూడాలనేది మాత్రం దాని ఉన్నా. కానీ ఎర్రచందనం అనేది ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ప్రధానమైనటువంటి సమస్య అది. ఇప్పుడు ఇంతకుముందు వైసీపీ పార్టీ హయాంలో వైసీపీకి సంబంధించిన నాయకుల మీద కొన్ని కేసు, చాలా 11-12 కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి మీద. దాన్ని దొంగతనంగా అమ్మి కోటాను కోట్లు డబ్బులు సంపాదించారని, ఎవరి మీద అయితే అలిగేషన్స్ ఉన్నాయో వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారు వైసీపీకి సంబంధించిన నాయకులు మొన్న, ఆ ఎర్రచందనం మీద సంపాదించిన డబ్బులు అని చెప్పేసి అంటారు. మరి ఆ నుంచి వచ్చినాయి వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి అలాగనమాట. కాబట్టి ఇది ప్రజల సంపద దొక్కుకున్నటువంటి పని, ప్రజలు బాగోగులు రాష్ట్ర అభివృద్ధితో పోల్చుకుంటే అల్లు అర్జున్ ఎవరి మధ్యలో? అల్లు అర్జున్ మనందరూ ఇక్కడ సమాజంలో కదా, ముందు సమాజం కదా. కాబట్టి అది కరెక్ట్ కాదు, అడవులు సంరక్షించుకోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట మిగతా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కొంతమంది, అందరూ కాదు, అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు అందరు అర్థం చేసుకోరు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అంటే ప్రత్యేకంగా దిగొచ్చారా ఏంటి నాకు అర్థం కాదు. అందరు మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కాదా? ఏదో ఉంటే కొద్ది గొప్ప ఉన్నారనుకోండి, ఫ్యాన్స్ ఏమైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు కొంత మాట్లాడితే మాట్లాడుతుంది. విఘ్నత కలిగినటువంటి 90% అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఇది కరెక్టే కదా అనేటువంటి విధంగా ఆలోచించారు. వాళ్ళంతా బాగానే ఉన్నారు, ఆ ఉన్నటువంటి ఆ 10% పీపులే కొంచెం అతి చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మేధావులతో సహా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, విఘ్నత కలిగినటువంటి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్తో సహా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చాలా రైట్ అనేటువంటి విధంగానే ప్రస్తావించారు. లేదు మేము ఈ విధంగానే మాట్లాడతాము అని అన్నారనుకోండి, అది రాబోయేటువంటి రోజుల్లో అల్లు అర్జున్ గారి కెరీర్కి ప్రాబ్లం అవుతుంది. ఒకసారి ఆలోచించుకోండి, ఎందుకంటే ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన వచ్చినటువంటి క్రేజు, 2 సినిమాలు ఫ్లాప్ అయ్యి 3 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యి అనుకోండి మొత్తం పోతుంది. కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సినిమా కాబట్టి, సినిమా విధానం కాబట్టి. ఒకసారి ఆలోచించుకోండి, అందరికీ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన తర్వాత కూడా ఓపెనింగ్స్ ఒకసే అనుకోకండి, పవన్ కళ్యాణ్ గారు లాగా లేకపోతే మిగతా హీరోలు కొంతమంది లాగా. అల్లు అర్జున్ గారికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. పుష్పకు ముందు పెద్ద హిట్లే ఉన్నాయి ఆయనకి, అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆ సరైనోడు అది ఇది అని చెప్పేసి కొన్ని సినిమాలు ఉంటాయి, కానీ అవి అందరికీ ఎక్కే ఇటువంటి సినిమాలు కాదు. పెద్ద హిట్ అంటూ ఏముంది అల్లు అర్జున్ గారికి? పెద్ద బిగ్గెస్ట్ హిట్ అంటూ ఏముంది అసలు అల్లు అర్జున్ గారి కెరీర్లో? ఏముంది పెద్ద ఏం, యావరేజ్ సినిమాలు, కొంచెం అబవ్ యావరేజ్, కొంచెం హిట్ అనేటువంటి పేరు తప్ప మొత్తం ఇండస్ట్రీ బ్రేక్ చేసినటువంటి సినిమాలు ఏమున్నాయి? కానీ ఉన్నటువంటి ఒకే ఒక సినిమా పుష్ప. పుష్ప చాలా పెద్ద హిట్ అయింది, మామూలు హిట్ కాదు, మొత్తం ఇండియా మొత్తాన్ని పాన్ ఇండియా లెవెల్లో షేక్ ఆడించింది. నో, అది ఒక సినిమా తప్ప ఏముంది? 2-3 సినిమాలు వరుసగా పోయినాయి అంటే ఏముంది? కాబట్టి ఆ 10% పీపుల్ ఏంటంటే అసలు మనం ముందు రాష్ట్రం గురించి ఆలోచించాలి, సినిమా హీరో గురించి, లేకపోతే మిగతా విషయాల గురించి కాదు. ఎర్రచందనం అనేది అసలు ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. దాన్ని దోచుకునేటువంటి వాళ్ళు దోచుకున్నారు తప్ప దాన్ని ప్రజలకు సక్రమంగా ఉపయోగించినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. దీనికి అందరూ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇంకొకరు ఒక్కరు పూనుకుంటే అవదు. హీరోలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలు కావచ్చు, లేకపోతే పని చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ ఓటర్స్, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, నాయకులు అందరూ కూడా సమిష్టి కృషి చేస్తేనే ఆ ఎర్రచందనం అనేది మన సంపద, మన దగ్గర మాత్రమే ఉన్న సంపద అది. కాబట్టి ఆ సంపదని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది, దానికి సహకరించాల్సినటువంటి బాధ్యత అల్లు అర్జున్ గారికి ఉంది, అందరికీ ఉంది. మరి లేదని చెప్పగలుగుతారా? ఒకసారి ఆలోచించుకోండి, లేకపోతే అది ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే ఎవరు ఇష్టం.